అందరికి నమస్తే అండి. మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారిని కానీ లేదా రకరకాల కేంద్ర మంత్రులను కానీ కలిసి మన రాష్ట్రానికి ఆర్థిక ప్రయోజనాలు కల్పించండి, హైకోర్టు విభజనకు సహకరించండి, మూడు రాజధానులకు సహకరించండి, ప్రత్యేక హోదా ఇవ్వండి, పోలవరానికి నిధులు ఇవ్వండి అని అడుగుతారు అని పత్రికల్లో వార్తలు వస్తాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళిన రెండు మూడు రోజుల వ్యవధిలో మన రాష్ట్రంలో అనూహ్యమైన మార్పులు జరుగుతాయి. అది మీరు గమనించారో లేదో, ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళిన ఉద్దేశం వేరు. మూడు రాజధానుల కోసమే అడగాలి అంటే మూడు రాజధానులు కూడా కొత్తది కాదు, ఈ వారంలో పుట్టింది కాదు. హైకోర్టు విభజనకు సహకరించండి అని అడగాలి అంటే అది కూడా కొత్తది కాదు, ఈ వారం నెల రోజుల్లో పుట్టింది కాదు. గడిచిన ఏడాదిన్నర నుంచి మూడు రాజధానులు కూడా ఉంది. ఈ కోవిడ్ టైంలో ఇంత అత్యవసరంగా స్పెషల్ ఫ్లైట్లో ఢిల్లీ వెళ్లాల్సిన అవసరం ఏముంది? మూడు రాజధానుల కోసమో, పోలవరం కోసమో, ప్రత్యేక హోదా కోసమో అయితే ఇవన్నీ కొత్త ఇష్యూస్ కాదు కదా. సో జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి కూడా రాష్ట్రంలో జరిగే మార్పులు ఏమిటి అనేది, గతంలో ఏం జరిగింది అనేది చెప్పుకొని ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది కూడా మనం విశ్లేషించుకుందాం. లాస్ట్ ఇయర్ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటన ఒకసారి చూద్దాం. నేను ఆల్రెడీ మొత్తం అబ్జర్వ్ చేసి అధ్యయనం చేసి నోట్ చేసుకున్నాను కొన్ని పాయింట్లు. గత సంవత్సరం ఫిబ్రవరిలో జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్లారు. అమిత్ షాతో పాటు కేంద్ర మంత్రులు కొంతమందిని కలిశారు. అప్పుడు మన రాష్ట్రంలో ఒక ఇష్యూ పెండింగ్లో ఉంది, అదేంటి తెలుసా? మూడు రాజధానుల అంశం అప్పుడే తెర మీదకి వచ్చి మూడు రాజధానుల అంశాన్ని శాసనసభలో ఆమోదించిన తర్వాత శాసన మండలిలో తిరస్కరించారు. అప్పుడు శాసన మండలిని రద్దు చేసేయాలి అని చెప్పి రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం జరిగి కేబినెట్ ఆమోదించింది. దాన్ని కేంద్రానికి పంపించారు శాసన మండలి రద్దు చేయాలి అని. ఆ కేంద్రానికి పంపించిన తీర్మానాన్ని కూడా పార్లమెంట్లో ఆమోదించాలి అనే కోరికతో జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళారు. అంటే మొదటి కేసు ఫిబ్రవరిలో ఢిల్లీ వెళ్ళడానికి కారణాలు, దాంతోపాటు వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో సిబిఐకి ఎంక్వైరీ ఇవ్వాలా వద్దా అనేది లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలోనే ఫైనల్ హీరింగ్ హైకోర్టులో జరిగింది. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అప్పటి వరకు సిబిఐకి ఇవ్వాలి అని ఆయన ఆ తర్వాత సిబిఐకి అవసరం లేదు అని చెప్పి వచ్చేశారనమాట. సో అలా దీంతోపాటు ఆంధ్రప్రదేశ్కు ఏమాత్రం సంబంధం లేని రిలయన్స్ ఇండస్ట్రీస్లో పనిచేసే ముఖేష్ అంబానీ గారి అత్యంత సన్నిహితుడు, రైట్ హ్యాండ్ నత్వానీ గారికి కూడా రాజ్యసభ ఇచ్చారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు గత సంవత్సరం ఫిబ్రవరిలో ఢిల్లీ వెళ్ళొచ్చినప్పుడు జరిగిన సందర్భాలు ఏంటి? వైఎస్ వివేకానంద రెడ్డి గారికి మద్ర కేసు మీద హైకోర్టులో తీర్పు పెండింగ్ ఒకటి, రాష్ట్రంలో మూడు రాజధానుల అంశంలో శాసన మండలి మీద కోపం వచ్చి శాసన మండలి రద్దు గురించి డిస్కషన్ ఒకటి, ఆ రెండు కారణాలతో జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళొచ్చారు. వెళ్ళొచ్చిన తర్వాత నట్వానీ గారికి రాజ్యసభ ఇచ్చారు, అది జరిగింది. తర్వాత అలా అలా చూసుకుంటే మధ్యలో కోవిడ్ వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటన తగ్గాయి. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ నెలలో జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్లారు. అమిత్ షా గారితో సహా కొంతమంది కేంద్ర పెద్దలను కలిశారు. అప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ ఏంటి తెలుసా? వైఎస్ వివేకానంద రెడ్డి గారి మద్ర కేసులో సిబిఐ దర్యాప్తు చాలా కీలక దశలో ఉన్నప్పుడు. సిబిఐ లాస్ట్ ఇయర్ జూలై 17వ తేదీ నుంచి జూలై 31వ తేదీ వరకు వైఎస్ వివేకానంద రెడ్డి గారి మద్ర కేసులో మొదటి దశ విచారణ పూర్తి చేసింది. మొదటి దశ విచారణలో భాగంగా అనుమానితుల పేర్లు రెడీ చేసుకుని కొంతమంది కీలకమైన కుటుంబ సభ్యులు, రాజకీయ ప్రత్యర్థుల పేర్లు పెట్టింది. ఆ తర్వాత ఆగస్టు నెలలో బ్రేక్ ఇచ్చి సెప్టెంబర్లో మళ్ళీ సిబిఐ వచ్చింది. రెండో దశ ఇన్వెస్టిగేషన్కి వచ్చి చాలా డెప్త్గా వెళ్ళింది, పెద్ద పెద్దల్ని ప్రశ్నించడానికి రెడీ అయింది. ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ వెళ్ళి కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారిని కలిశారు. సో ఇక్కడ ఏం జరిగి ఉంటుందో మీరు అర్థం చేసుకోండి. తర్వాత గత ఏడాది అక్టోబర్ మొదటి వారంలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళారు. ప్రధానమంత్రి మోడీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా కలిశారు. మీకు గుర్తుండే ఉంటుంది, ఆయన ఢిల్లీ వెళ్ళి వచ్చిన రెండు రోజుల్లోనే సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ఎన్వి రమణ మీద అప్పటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి ఏఎస్ బాబ్డే గారికి ఫిర్యాదు చేశారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత జరిగిన అత్యంత తీవ్ర పరిణామం ఇది, ఇప్పటి వరకు క్రమంగా చెప్పుకుంటున్నాం. అలాగే గత ఏడాది డిసెంబర్లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఢిల్లీ వెళ్ళారు. అప్పుడు ఏం జరిగింది తెలుసా? డిసెంబర్ నెలలో మన రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ బదిలీ జరిగింది. మీకు గుర్తుండే బదిలీ అరూప్ గోస్వామి గారు డిసెంబర్ నెలాఖరున వచ్చి బాధ్యతలు స్వీకరించారు. సో లాస్ట్ ఇయర్ ఏమేమి కారణాలు ఉన్నాయి, రాష్ట్రంలో రాజకీయ గొడవలు ఏమేమి ఉన్నాయి, వీటన్నింటి మీద కలిపి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్లారు. అలాగే లాస్ట్ ఇయర్ ఆగస్టులో కూడా వెళ్లారు, ఆగస్టులోను జూన్లో వెళ్లారు. జూన్లో జరిగిన గొడవ ఏంటంటే మన రాష్ట్రంలో విగ్రహాల ధ్వంసం చాలా సీరియస్గా జరుగుతుంది, విగ్రహాల ధ్వంసం కేసులు మన రాష్ట్రంలో సంచలనంగా మారిపోయాయి, అప్పుడు కూడా వెళ్లారు. సో ఇందులో ఎక్కడా కూడా ప్రత్యేక హోదా కానీ, రెవెన్యూ లోటు గురించి కానీ, పోలవరం గురించి కానీ, లేదా మూడు రాజధానుల గురించి కానీ సందర్భం ఉందా? పోనీ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత మనకు మూడు రాజధానులకు వచ్చేసాయా, హైకోర్టు రీనోటిఫికేషన్ జరిగిందా, పోలవరానికి డబ్బులు ఇచ్చారా, ప్రత్యేక హోదా ఇచ్చారా? ఏమీ ఇవ్వలేదు, ఏమీ ఇవ్వదు కూడా బీజేపీ. అలాగే ఇప్పుడు
ఢిల్లీ ఎందుకు వెళ్లారు అనేది ఆల్రెడీ నిన్న మనం రెండు వీడియోల్లో చెప్పుకున్నాం. దీనికి ముందు ఉన్న రెండు వీడియోల్లో కూడా మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ ఎందుకు వెళ్లారు అనేది అర్థమవుతుంది. సో మనం నిన్నే చెప్పాం పత్రికల్లో కవరేజ్ ఎలా ఉండబోతోంది అని. ఎందుకంటే ఇంటర్నల్ గా జరిగేది చెప్పలేదు. ఇంటర్నల్ గా నాలుగు గోళ్ల మధ్య జరిగేది ఏదైనా ఊహాజనితంగా విశ్లేషించి చెప్పడమే తప్ప నాలుగు గోళ్ల మధ్య చెవి పెట్టి విని జరిగింది ఇది జరిగింది అని చెప్పి ఎవరు రాయలేరు. సీఎం వాళ్ళ నుంచి అధికారికంగా ఏదైతే ప్రెస్ నోట్ వస్తుందో దాన్నే ప్రచురించాలి పత్రికలు ఏమైనా సరే. సో అది జరిగింది. మన రాష్ట్రం ఒక రాజకీయ గందరగోళంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయంగా కొంచెం ఇబ్బందులు ఎదురవుతున్నాయి తలనొప్పులు ఎదురవుతున్నాయి అన్నప్పుడు ఆయన ఖచ్చితంగా ఢిల్లీ వెళ్తారు. అంతే తప్ప ప్రత్యేక హోదా కోసమో మూడు రాజధానుల కోసమో లేదంటే ఇంకా హైకోర్టు రీనోటిఫికేషన్ కోసమో లేదంటే ప్రాష్టమో లేదంటే ఇంకా హైకోర్టు రీనోటిఫికేషన్ కోసమో లేదంటే రాష్ట్రానికి నిధుల కోసమో వెళ్ళరు. అలా వెళ్తే అమిత్ షా గారిని ఎందుకు కలవాలి? రాష్ట్రానికి నిధుల కోసం వెళ్తే ఆర్థిక మంత్రిని కలవాలి. రాష్ట్రానికి ప్రాజెక్టులు ఇవ్వాలి, నీటి ప్రాజెక్టులు డబ్బులు ఇవ్వాలి అని కలిస్తే జలవనరుల శాఖ మంత్రిని కలవాలి. లేదు రాష్ట్ర అభివృద్ధి కోసమో రాష్ట్రానికి ప్యాకేజీ కోసం ప్రత్యేక హోదా అయితే ప్రధానమంత్రి మోదీని కలవాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి కంపల్సరిగా అమిత్ షా గారిని కలుస్తున్నారు. అమిత్ షా అంటే బీజేపీ రాజకీయ కేంద్ర బిందువు. మొత్తం ఏపీ మొత్తానికి, ఏపీ కాదు ఇండియా మొత్తానికి ఆయనే పొలిటికల్ సర్కిల్, పొలిటికల్ కేంద్ర బిందువు అమిత్ షా. సో ఆయన ఏ సీఎం కలిసినా సరే అభివృద్ధి గురించి మాట్లాడరు, పాలిటిక్స్ మాత్రమే మాట్లాడతారు, వ్యవస్థల గురించి మాత్రమే మాట్లాడతారు. ఇప్పుడు కూడా జరిగింది అదే. సో ఇటువంటి వీడియోలు విశ్లేషణలు బహుశా మీకు తెలుగులో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వేరే ఏ ఛానల్లో కూడా చెప్పరు. న్యూట్రల్గా తటస్థంగా ఉన్నది ఉన్నట్టు విశ్లేషించుకునే ఏకైక ఛానల్ గుండుసూది. మీకు ఈ విశ్లేషణ నచ్చితే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీ సోషల్ మీడియా వాట్సాప్ ఫేస్బుక్ గ్రూపుల్లో వీడియోని షేర్ చేసి పలానా ఛానల్ కొత్తగా ఉంది విశ్లేషణలు డెప్త్గా చెప్తున్నారని చెప్పి మాకు రిఫర్ చేయండి. ఆ ఒక్కటి మీరు మాకు ఇచ్చే సలహా, మీరు మాకు ఇచ్చే సాయం. థ్యాంక్ యూ వెరీ మచ్. సీరియస్ పొలిటికల్ టాపిక్స్ని కొంచెం సెటైరికల్గా కొంచెం ఫన్ జోడించి అందించడానికి ప్రయత్నిస్తున్న ఈ కొత్త ఛానల్ని ఆదరించి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్లు చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.